మీరందరూ దయచేసి మీ వ్యాన్స్ తీసుకోండి. మీ ఆజ్ఞాచక్రం ముందు ఉంచి నేను తెలిసి కానీ తెలియక కానీ ఈ జన్మలో కానీ గత జన్మలలో కానీ నా ఆత్మ ద్వారా ఏ తప్పు చేసినా దయచేసి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, అన్ని ప్రకృతి జీవులను మరియు నా మాతృభూమిని క్షమించమని నేను సవినయంగా కోరుతున్నాను. దయచేసి నన్ను, నా కుటుంబాన్ని, నా దేశాన్ని, అన్ని ప్రకృతి జీవులను మరియు నా మాతృభూమిని క్షమించమని నేను సవినయంగా కోరుతున్నాను. నా పట్ల, నా కుటుంబం పట్ల, నా కంపెనీ పట్ల మరియు నా దేశం పట్ల మీరు చేసిన అన్ని తప్పులకు ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను. నేనే తాను, నేనే ఆత్మను. నా శరీరము నా ఆత్మకు ఆలయం. భగవంతుడు నా సృష్టికర్త. నేను భగవంతునితో కలపబడి ఉన్నాను. నేను అందరితో కలపబడి ఉన్నాను. రోజురోజుకి నేను నా కర్మలను సంతులనం చేసుకుంటున్నాను. నేను ఈ దైవ నిర్దేశాన్ని మరియు ప్రణాళికను అంగీకరిస్తున్నాను. దయచేసి నేను చెప్పే సూచనలను అనుసరించండి మరియు ఇప్పుడే హీలింగ్ ప్రారంభించండి. మీకు ఉన్న బ్లాక్ మ్యాజిక్ తొలగించడం ప్రారంభించండి. మీ కుటుంబంలో ఉండవచ్చు, మీ గృహంలో ఉండవచ్చు, మీ కార్యాలయంలో ఉండవచ్చు మరియు మీ కంపెనీకి ఉండవచ్చు. మనం ప్రారంభిద్దాం.
మీరు ప్రస్తుతం నివసిస్తున్న మీ ఇంటి గురించి ఆలోచించండి. మీ ఇంటి గురించి ఆలోచించండి. మీరు పనిచేసే ప్రదేశం, మీ కార్యాలయం, మీ కంపెనీ, మీ దుకాణం, మీ వ్యాపారం గురించి ఆలోచించండి. మీ ఆన్లైన్ వ్యాపారం గురించి కూడా ఆలోచించండి. మీరందరూ ఇలా చెప్పండి, నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ. నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. భగవాన్, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. దయచేసి ఇప్పుడు మీరు మంచి నీటిని తీసుకోండి. వ్యాండును తీసుకొని నీటికి చూపించి పరమాత్మకు, దివ్య జనని జనకులకు ఈ నీటికి కావలసిన శక్తిని అందించండి. ఈ నీటికి అంతులేని హీలింగ్ శక్తి, అంతులేని దివ్యాగ్ని, దివ్యమైన ప్రేమ, దివ్యమైన కరుణ ఉండేటట్లు బ్లెస్ చేయండి. ఆ నీరు నా శరీరంలోని ప్రతి భాగాన్ని, ప్రతి కణం, కణాలలో ఉన్న విషపూరితమైన శక్తి నిర్వీర్యం చేసి నా శరీరంలోని ప్రతి కణాన్ని పునరుజ్జీవింపజేసేలా చేస్తుంది. నా ముందు ఉన్న ప్రతి నీటి బిందువు దివ్యాగ్ని యొక్క బిందువు. నా ముందు ఉన్న ప్రతి నీటి బిందువులో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. మిత్రులారా, వ్యాండును నీటికి చూపించండి. ఇప్పుడు మీ బ్యాడ్జ్ మరియు పెండెంట్లను మీ చేతుల్లో మీ ముందు పట్టుకోండి. మీ వ్యాండు, అది ఏ రంగులో ఉన్నా మీ ఆజ్ఞాచక్రం ముందు వ్యాండు పట్టుకొని, నా వ్యాండు దివ్యాగ్ని యొక్క వ్యాండు. నా వ్యాండులో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. నా వ్యాండుకు ఉన్న కనెక్షన్ దివ్యాగ్ని యొక్క కనెక్షన్. నా వ్యాండుకు ఉన్న కనెక్షన్లో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. మీరందరూ ఇప్పుడు చెప్పడం ప్రారంభించండి. భగవాన్, మా వ్యాండ్లను, సమూహికంగా ఉన్న వ్యక్తులను, ప్రత్యేకించి కనీసం 12 మంది సభ్యులు ఉన్న సమూహాలను బ్లెస్ చేయడానికి మరియు హీల్ చేయడానికి తగిన విధంగా బ్లెస్ చేయండి. అందరూ చెప్పండి, భగవాన్, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు. నేను దివ్యాగ్ని యొక్క అంశను, భగవంతుడు కోరుకునే స్వచ్ఛతను నేను. నా ఆత్మ దివ్యాగ్ని యొక్క ఆత్మ. నా ఆత్మలో భగవంతుడు కోరుకునే స్వచ్ఛత ఉన్నది. భగవాన్, ధన్యవాదాలు, ధన్యవాదాలు, ధన్యవాదాలు.